Praise the Lord. Mana rakshana kartayegu devuni parishuddha namamunaku mahima kalugunugaka. Neti mana anudina rakshana suvartha vakya sandesham vintunnatvanti vikshistunnatvanti prati okkarikini naayaka hrudayapurvaka vandanalu telijestunnanu. Premainatvanti devuni biddara neti idina vaagdhanamunu manam chadukundam. Dvitiyopadeshakandamu nalgava adhyayamu muppai okatava vakyamu. Nee devudaina Yehova kanikramu gala devudu ganuka ninnu cheyi viduvadu. Premainatvanti devuni biddara ika udayakala samayamulo manamulu kalagajesina devudu manamulu sujinchina devudu manaku jeevam poshina devudu aina yokka swabhavanni parishuddhaatma devudu telijestavuntunadu aina elanti vaadante kanikramu galigina devudandi aina cheyi vidivani devudu ee lokamulo manam nammina varu manam preminchina varu manam aashinchina varu manam korukunna varu manam ishtapadina varu cheyi vidustaremo gaani మన కళ్ళన తల్లిదండ్రులు మనం చేయి విడుస్తారేమో కానీ మన కుమారులు మన కుమార్తెలు మన యొక్క ఆ భార్య భర్త ఎవరైనా కానీ మనం చేయి విడుస్తారేమో కానీ మన దేవుడు కనికరం కలిగిన దేవుడు అండి. ఆయన ఎన్నటికీ చేయి విడవని దేవుడు. ఆయన మనము అవిధేయత చూపించినా ఆయన పట్ల మనము ఇష్టం లేకుండా జీవించినా ఆయనకు వ్యతిరేకంగా జీవించినా ఆయన కోపానికి ఆయన యొక్క ప్రేమకు మనము ఎంత పాపకరమైనటువంటి జీవితం జీవించినప్పటికీ కూడా ఆయన కృపా సత్యములు కలిగిన వాడు కనుక ఆయన కనికరము చేతనే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడండి. ఆయన కనికరముతోనే మనల్ని చేయి విడవడండి. చూడండి దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యోనా జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క నినివే పట్టణము పాపం చేత నిండుకొని ఉంది. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మర్చిన వారై వ్యభిచారం చేత త్రాగుడు చేత భయంకరమైనటువంటి జీవితంతో నినివే పట్టణ పుస్తులు జీవిస్తుంటున్నారు. ఇదిగో యోనా, నీవు వెళ్ళి అక్కడ ఈ రక్షణ సువార్తను ప్రకటించమని యోనాకు చెప్పినప్పుడు దేవుని మాటకు అవిధేయత చూపించాడండి యోనా. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట లక్ష్య పెట్టకుండా, దేవుడు వెళ్ళమన్న చోటికి, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి, దేవుడు వెళ్ళమన్న ప్రజల యుద్ధకు వెళ్లకుండా దేవునికి అవిధేయత చూపించి దేవుని మాట వినకుండా నినివేకు వెళ్ళవలసిన వాడు తర్షీసుకు వెళ్ళాడండి. ఎప్పుడైతే తర్షీసుకు వెళ్ళాడో దేవుడు ఆ యొక్క అవిధేయతకు దేవుడు శిక్షించినాడు యోనాను. ఏ రీతిగా శిక్షించాడంటే తన ప్రాణమును తీసివేయలేదు, తన గాయపరచలేదు. ఎలాగా చేశాడంటే ఒక చేప కడుపులోకి పడిపోయేటట్లుగా దేవుడు అనుమతించాడండి. అయితే ఆ యొక్క చేప కడుపులో యోనా 3 దినములు ఉన్నాడు. కానీ ఆ 3 దినములు కూడా అతను చనిపోలేదండి, చనిపోలేదు. చేప కడుపులో ఉన్నప్పుడు కూడా చనిపోలేదు. అదే దేవుని యొక్క కనికరం అంటే కొద్ది నిమిషములు ఒక రూములో అన్నీ మనము మూయబడి లోపల ఉంటేనే మనకు ఊపిరాడక మనము చాలా తలకిందులు అవుతాం. అయితే యోనా 3 దినములు అండి, 3 దినములు చేప కడుపులో ఉంటాడు. అయినప్పటికీ కూడా యోనాకు ఏ అపాయం జరగదు. ఎందుకు? అందుని బట్టి మనం దాన్ని బట్టి మనం చెప్పచ్చు దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అని. ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపడి తన తప్పులు తెలుసుకుని నా అవిధేయత వల్లే కదా, దేవుని మాట నేను వినకపోవడం ద్వారా కదా, దేవుడు చెప్పిన పని నేను చేయకపోవడమే ద్వారా కదా నాకు ఈ శిక్ష పడిందని చెప్పి ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన తప్పు తెలుసుకుని దేవునికి ప్రార్థించాడో వెంటనే దేవుడు ఆ చాపుకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నీ వెళ్ళి ఆ యోనాను ఆ యొక్క గట్టున కక్కివేయమని చెప్తాడండి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు. ఆయన కోపించుచూనే మన పట్ల వాత్సల్యం చూపే దేవుడు అండి. మనల్ని ఎప్పుడు కూడా విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, మరిచిపోని దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితంలో మనం ఒక విషయం కనుక జ్ఞాపకం చేసుకోవాలా, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు అండి. ఆయన ఈ లోకంలో మనం నమ్మిన ఆశించిన వారిని కోరుకున్న వారి కంటే వారైనా మన చేసిన అతిక్రమములు, దోషములు, పాపములు బట్టి, తప్పిదమ్ములు బట్టి క్షమించారేమో కానీ మన దేవుడు ఎల్లప్పుడూ క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాలంలో దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని చిత్తానికి ఎక్కడైతే మనం అవిధేయత చూపించి ఉన్నామో ఇప్పుడే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని దగ్గర మన అధిక అవిధేయతను, తప్పిదాన్ని దేవుని దగ్గర క్షమాపణ అడుగుదామండి. తప్పకుండా ఆనాడు యోనాను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపి తిరిగి జీవం పోషించిన దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా అదే జీవము, అదే కార్యము జరిగించుటకు కార్యసిద్ధుడుగా మనం ఎదుట ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము
నాయనా నీవు కనికరము కలిగిన దేవుడవని చేయి విడవని దేవుడవని ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ఇదిగో దేవ మా జీవితాలలో నాయన అతిక్రమముల చేత దోషముల చేత అవిధేయత చేత పలుమార్లు మేము నీ చేయి విడిచిపెట్టాము నీ సన్నిధికి దూరమయ్యాం ప్రభువా నీ ఇష్ట ప్రకారంగా జీవించకుండా మా ఇష్ట ప్రకారంగా జీవించాము తండ్రి నాయన మా అవిధేయతతో మిమ్మల్ని పలుమార్లు ఆయాసపరిచాం దుఃఖపరిచాం బాధపరిచాం మీ కోపానికి మేము కారుకులమయ్యాం ప్రభువా అయినప్పటికీ ప్రభువా నీవు కనికరం కలిగిన దేవుడుగా విడిచిపెట్టకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకై వందనాలు ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో మా అవిధేయత మా పాపము మా దోష అతిక్రమముల నిమిత్తమై ప్రభువా నీ పాదాల చెంత చేరి మేము ప్రార్థించు నాయన క్షమాపణ అడుగుతున్నాం ప్రభువా కనికరము కలిగిన దేవ దయా దీర్ఘ శాంతము కలిగిన తండ్రి నాయన మరి ఒక్కసారి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృప కింద మమ్మల్ని నాయన కాపాడమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి ఆమేన్.